కందవాయల్ కూర పప్పు వండుకుంటున్నా నేను కందిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీంట్లో సరిపడా వాటర్ పోసుకొని షామియ పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకొని ఇది గంగవాయల్ కూర గంగవాయల్ కూర అండి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఎండాకాలంలో ఇది వంటికి చల్లవ చేస్తుంది దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి దీని ఫ్రెష్గా एरी मंचिया नीटिया कड़कोवाली कड़कोनी पप्पुलोने इदी वेयाली पप्पु पेट्टगाने गंगवायल कूर कूडा कुक्कर्लो वेस्तुन्नानु इदी कंटी चूपु कूडा चाला बागा पनि चेस्तुंदंडि गंगवायल कूर पच्चडि कूडा चेसुकोवच्चु नेनु ओकसारि पच्चडि कूडा चूपिस्तानु శుభ్రం చేసుకున్న రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం గంగవాయల్ కూర వేసినాం కదండి ఈ ముందుగా చూయించుకున్న టమాటాలు కట్ చేసుకున్నాను ఇందులో టమాటాలు వేసిన తర్వాత ఆకుకూర వేసుకున్నాం కాబట్టి కొన్ని చింతపండు రిబ్బలు కూడా వేసుకోవాలి కానీ ఇది ఎండాకాలంలో ఇప్పుడు మనకు మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి నేను ఒక సగం మామిడికాయ ముక్క తీసుకొని ముక్కలు చేసి వేసుకున్నాను లేదంటే మామూలుగా అయితే చింతపండు రిబ్బలు వేసుకోవాలి నాలుగు ఐదు కొంచెం దాంట్లోకి నేను పచ్చి కారం వేస్తున్నాను పచ్చి మిరపకాయలు రెండు వెల్లుల్లి రిబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి కదలియకూడదు ఆగు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కొద్దిగా వెండుకారం కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి నేనైతే 1/2 కిలో పప్పు తీసుకున్నాను 1/2 కిలో పప్పుకి ఆరు గంగవాయల కూర కట్టలు వచ్చేయండి ఆరు ఆ కట్టల కూర వేరి శుభ్రం చేసుకొని వేసుకున్నాను ఇది బాగా ఉడుకుతుంది కదా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసినాక ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం చిన్నగా పెట్టుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందాం విజిల్ పెట్టుకొని మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం విజిల్ పోయిందండి విజిల్ పోయినాకనే మూత తీసుకోవాలి లేదంటే అది సరిగా ఉడకదు చూడండి మూడు విజిల్లకి ఎంత బాగా ఉడికిందో మనం కుక్కర్ వాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టినప్పుడు పెద్దగా వచ్చేటట్టు విజిల్ పెట్టుకుంటే ఆ ఎన్ని విజిల్లు వచ్చినా సరే పప్పు మంచిగా బాగా ఉడకదండి చూడండి ఇప్పుడు ఇది మూడు విజిల్లకి ఎంత బాగా ఉడికిందో కొంతమంది అయితే మా కుక్కర్ ఎన్ని విజిల్లు వచ్చినా ఉడకట్లేదండి అని అంటుంటారు మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టినప్పుడు ఫస్ట్ విజిల్ వచ్చేసరికి చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకుంటే మూడు విజిల్లకే మంచిగా ఉడుకుతుంది లేటుగా వస్తాయి కాబట్టి చూడండి ఎంత బాగా ఉడికిందో దీన్ని పోపేసుకుందాం కడాయి పెట్టుకొని ఇది పప్పు కామ తోటి రుబ్బుకోవచ్చు అవసరం అంటే నేనైతే ఏమి పప్పు కామ తోటి రుబ్బట్లేదండి మా ఇంట్లో వారికి మరీ మెత్తగా ఉంటే నచ్చదు మా పిల్లలకి అందుకనే నేను గంట తోటి ఇట్లా కలుపుతున్నాను చూడండి ఆకు టమాటాలు పప్పు ఎంత బాగా ఉడికాయి కొద్దిగా ఆయిల్ పోసుకున్నా ఆయిల్ వేడెక్కిందా లేదా చూద్దాం
ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక రెండు మూడు ఎండు నిమ్మకాయలు స్టవ్ చిన్నగా పెట్టుకుని ఎండుమిరపకాయ వేగాక ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చా బెచ్చా దంచుకొని వేసుకున్నాం వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగినాక కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగుమ పొడి दी पपला वेसी कल दी सर्विंग बोल की तीसकोनी सर्वे सरपतनी पपु अन्न की चपाती का चला बहुत चूँ गंगावायलकूर पपु रेडी चला बहुत सारी ट्राई चेसी चूँगी మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి।